హలో, ఇది మా అసోసియేషన్ సభ్యులకి ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం. ఇక్కడ ప్రకాష్ రాజు సంబంధించి మాకు మేమందరం బలపరుస్తున్న అభ్యర్థి ప్రకాష్ రాజు గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి. మేమెవరం మా అసోసియేషన్కి సంబంధించినది విషయాలు, ఏ విషయాలు కూడా ఎలక్షన్ సంబంధించి ప్రకాష్ రాజు యొక్క క్యారిబరో లేకపోతే ప్రకాష్ రాజు యొక్క వర్త్ ఏంటో మాట్లాడతాం, కానీ అంతకుమించి మేము మాట్లాడుకోదని డిసైడ్ అయ్యాం. కాకపోతే కొన్ని రీసెంట్ ఈవెంట్స్లో సంఘటనల్లో కాంట్రవర్సీ లేవదీయటానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. సరే, అది పక్కన పెడితే మా అసోసియేషను నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో, అంటే అది ఒక 2006-2008 నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు మేము ఒక బిల్డింగ్ కొన్నాం. సో ఆ బిల్డింగ్ కొనడానికి కారణాలు, ఎందుకు చేసామనేది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే అంతకుముందు ప్రతిసారి ఎలక్షన్స్లో మా అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఒకటి కొన్నారు, అమ్మారు, తప్పు జరిగింది అనేది ప్రతి వాళ్ళు చాలాసార్లు ఎత్తి చూపిస్తున్నారు. సరే, ఎవరెవరో ఒక ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ఎవరు అంటే నేను పట్టించుకునేవాడిని కాదు. మొన్న ఈ మధ్యన మా అసోసియేషన్కి జూమ్ మీటింగ్ జరిగింది. జూమ్ మీటింగ్ జరిగినప్పుడు నేను యాక్చువల్గా జూమ్ మీటింగ్లో ఏదైతే జరిగిందో అది బయటికి రాకూడదు, కానీ బయటకు వచ్చింది జూమ్ మీటింగ్లో జరిగినటువంటి వివరాలు. అది ఎవరు పెట్టారనేది అది బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, జూమ్ మీటింగ్ పెట్టినోడు. సో ఆ దీంట్లో మోహన్ బాబు గారు మాట్లాడారు, మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు కొన్నారు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఆ తర్వాత ఎందుకు అమ్మారు అని చెప్పి ఆయన, నా పేరు ఎత్తలేదు పాపం, ఆయన తీవ్రంగానే ఆయన దాన్ని విమర్శించారు. తప్పేం లేదు, ఎందుకంటే మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి, ఆయన అడగటంలో తప్పు లేదు. కానీ ఆయన అడుగుండాల్సింది, దాదాపు నేను 2006-2007-2008 చేసినప్పుడు అప్పుడే అడుగుంటే చాలా బాగుండేది. ఆయన కొంచెం లేటుగా అడిగారు, అంటే ఆయన ఇప్పుడు ఏం అవసరం వచ్చిందంటే బహుశా ఎలక్షన్ దీంట్లో అదొక భాగంగా ఉద్దేశించి అడుగుండొచ్చు. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత ఇంచుమించు 2007 అంటే ఇంచుమించు అయిపోలా ఒక 14 ఇయర్స్ అయిపోతుంది. సో సార్, మోహన్ బాబు గారికి ఇప్పుడు మాట్లాడాలని ఆయనకు ఒక కోరిక వచ్చింది, బికాజ్ ఎలక్షన్ కదా ఇది, మా అసోసియేషన్ బాగోగుల కోసం మంచు విష్ణు గారిని ఆయన సపోర్ట్ చేస్తారు కాబట్టి మంచిదే, తప్పే లేదు అని మాట్లాడటం గురించి నేను తప్పను. కాకపోతే ఎవడో కోన్ కేసుగా గొట్టంగాడు అని ఉంటే నేను పట్టించుకున్నాను. గత ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అదే జరుగుతుంది. కానీ ఈసారి మోహన్ బాబు గారు అంటే పెద్ద మనిషి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆయన నా పేరు ఎత్తలేదు, అయినా నేను సమాధానం చెప్తున్నాను. మోహన్ బాబు గారు, ఇది మీకోసమేనండి, ప్లీజ్.